Raju Gari Gadhi, ఒక చిన్న ప్రాజెక్ట్ 2015 దసరా రిలీజ్ అయింది అక్టోబర్లో. కానీ అది పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసినప్పుడు, అంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన తర్వాత నేను 1 ఇయర్ గ్యాప్ తీసుకొని మళ్ళీ రాజు గారి గది టూవే చేయాలని డిసైడ్ అయ్యి స్టోరీ రెడీ చేసుకున్న తర్వాత పీపీ గారి దగ్గరికి వెళ్ళటం, పీపీ గారు అంటే పీవీపీ సంస్థ అండ్ మ్యాక్ని ఎంటర్టైన్మెంట్ ఇద్దరు కలిసి ఆ రాజు గారి గది టూలు పెద్ద క్యాస్టింగ్ నాగార్జున గారు సమంత గారిని నాకు ఇవ్వటం, వాళ్ళిద్దరితో ఈ రాజు గారి గది టూ చేయటం, అది ఎలా ఉంది అంటే అసలు అనుకోకుండా ప్రతిదీ అంటే దైవ బలంతో జరిగిపోయింది అన్ని కూడా. అండ్ మళ్ళీ 2017 అక్టోబర్లోనే రిలీజ్ అవుతుంది ఈ సినిమా. ఇది కూడా ఒక అనుకోకుండానే జరుగుతుంది. అక్టోబర్ 13th అంటే వితిన్ 3-4 డేస్లో సినిమా రాబోతుంది ముందుకి. రాజు గారి గది ఎవరైతే చూశారో వాళ్ళకి ఈ సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఏమైతే రాజు గారి గది ఫ్రాంచైజ్ అంటే రాజు గారి గదిలోకి వస్తే ఏం కావాలో అవన్నీ సినిమాలో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ చాలా సరదాగా నవ్విస్తూ చక్కగా వెళ్ళిపోతుంది. అండ్ సెకండ్ ఆఫ్ ఫ్యామిలీస్ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. అంటే ఎక్కడ కూడా యూత్ మిస్ కాకుండా, యూత్ని మిస్ కాకుండా అండ్ అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ని మిస్ కాకుండా ఈ కథ చేయడం జరిగింది. ఎందుకంటే నాగార్జున గారు సమంత గారు ఇద్దరికి ఫ్యామిలీ ఆడియన్స్ బేస్ ఎక్కువ. సో కథ ఎంత చక్కగా అయితే చేసుకున్నామో ఎక్కడ కూడా ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గకుండా పీపీ గారు నాకు చాలా చక్కటి సపోర్ట్ చేశారు. అండ్ నిరంజన్ గారు క్రియేటివ్ ఇన్పుట్స్ కూడా ఆయన ఇచ్చారు. సో మేమందరం మేము ఏమైతే అనుకున్నామో ఈ కథని స్క్రీన్ పైకి తీసుకురావడం జరిగింది. అండ్ నాగ్ సార్ ఈ సినిమాకి హైలైట్గా నిలబడతారు. అండ్ సమంత గారు కూడా వన్ ఆఫ్ ద హైలైట్. వీళ్ళిద్దరు వల్ల ఈ సినిమా వేరే స్థాయికి రీచ్ అవుతుంది. అండ్ అతి త్వరలో మన తెలుగు ఆడియన్స్ ఒక మంచి సినిమా చూడబోతున్నారు. అండ్ దీనికి మెయిన్ ఈ సినిమా అంటే హర్రర్ సినిమాకి ఎక్కువగా పిల్లలు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అంటే ఉమెన్ ఆడియన్స్ దూరంగా ఉంటారు. కానీ ఈ సినిమా ఉమెన్ ఆడియన్స్ ఎక్కువ ప్రేమిస్తారు, దగ్గర చేసుకుంటారు. ఈ సినిమా వాళ్ళ కోసమే కదా, హర్రర్ సినిమా కావచ్చు బట్ మెయిన్ థీమ్ వచ్చేసి ఉమెన్కి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. ప్రతి ఒక్కరు చూసి ప్రతి ఒక్కరు వాళ్ళని వాళ్ళుగా చూసుకుంటారు. చాలా చక్కగా అంటే ఉమెన్కి జరిగే ఒక చిన్న ఏమైతే ఉందో అది మీకు నేను చెప్పకూడదు బట్ అదే హైలైట్ అవుతుంది ఈ సినిమాకి. అండ్ సమంత గారు అయితే కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చూడబోతున్నారు. అండ్ ఈ సినిమాకి టెక్నికల్ ఆస్పెక్ట్స్ పంచ పాండవులు లాగా నాకు 5 ఉన్నారు. అబ్బుల్ రవి గారు, మై డిఓపి ఆర్ దివాకరన్ గారు అండ్ ఏఎస్ ప్రకాష్, ఆర్ట్ డైరెక్టర్ గారు ఏఎస్ ప్రకాష్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు అండ్ ఎడిటర్ మధు గారు అండ్ లేటెస్ట్ వచ్చేసి శతమానం భావతి దానికి ముందు ఊపిరి చేశారు. సో ఇలా ఈ 5 ఎక్సెప్ట్ డిఓపి గారు నాకు బాగా పరిచయం, నా టీవీ కెరియర్ నుంచి ఆయన నాతో ట్రావెల్ అవుతున్నారు. సో మిగతా 4 నాకు అసలు ఫస్ట్ టైం చేస్తున్నాను. అబ్బు రవి గారు కావచ్చు, ఎస్ ప్రకాష్ గారు కావచ్చు, తమన్ కావచ్చు, మధు గారు కావచ్చు, వాళ్ళందరూ ఆల్రెడీ పెద్ద హిట్స్ ఇచ్చేసి ఉన్నారు పెద్దవాళ్ళతో బట్ ఎక్కడా కూడా నాతో అసలు అంటే నేను కొత్త వాడిని వాళ్ళకి అని కాకుండా నాకు ఏది కావాలని అది ఇచ్చారు. ద బెస్ట్ ఉంటుంది అందరికి కూడా. అంటే అబ్బు రవి గారు డైలాగ్స్ ఈ సినిమాకి చాలా హైలైట్గా ఉంటాయి. అండ్ బొమ్మరిల్లు సినిమా తర్వాత చాలా హిట్స్ ఇచ్చారు ఆయన కెరియర్లో. దాని తర్వాత మళ్ళీ రాజు గారి గది టూ క్లైమాక్స్ అంత గొప్పగా ఆయనకి పేరు వస్తుంది. అంత అద్భుతమైన డైలాగ్స్ ఆయన రాశారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు వచ్చేసి, తమన్ అయితే బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉంటుందో ఈ సినిమాకి హైలైట్, వేరే స్థాయికి తీసుకెళ్ళిపోతారు. ఆయన సినిమాలు చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ బాగుంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి బట్ ఈ హారర్ సినిమాల్లో ఇది ఆయన కెరియర్స్ బెస్ట్ అయిపోతుంది. ఆయన ఇప్పుడు మామూలుగా ఇవ్వలేదు బ్యాక్గ్రౌండ్ స్కోర్, నా విజువల్స్కి ఎన్హాన్స్ చేసినట్టుగా ఉంటుంది. చాలా బాగా చేశారు. అండ్ ఇంక ప్రతి ఒక్కరు కూడా డిఓపి విజువల్స్ అయితే ఆయనకి వచ్చేసి
ఈ తెలుగు ఇండస్ట్రీకి అంటే ఒక మంచి డిఓపి వచ్చారు, ఒక బ్రేక్ వస్తుంది ఆయన కెరియర్ కి. ఆర్ దివాకర్ గారు చాలా అద్భుతంగా చేశారు. చాలా అంటే మేము మళ్ళీ ఎక్కువ రోజులు చేయలేదు, మళ్ళీ 65 డేస్ మూవీ కంప్లీట్ చేసాం. పెద్ద ఆర్టిస్టులు పెట్టుకొని చాలా డిసిప్లైన్ గా అనుకున్న టైం లైన్స్ లో ఈ సినిమా కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్ ప్రతి ఒక్కరికి అంటే ఇంక్లూడింగ్ మీ ప్రతి ఒక్క టెక్నీషియన్ కి చాలా మంచి పేరు వస్తుంది. అండ్ ఈ సినిమాలో హైలైట్స్ వచ్చేసి వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ అండ్ శకలక శంకర్ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. రాజు గారి గది నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేశారో అదంతా ఇక్కడ ఉంటుంది వీళ్ళ కామెడీలో. ప్రవీణ్, అశ్విన్, హరేష్ గారు వీళ్ళందరూ చాలా సరదాగా వెళ్ళిపోతుంది సినిమా. అండ్ రావు రమేష్ గారు కూడా చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేశారు, చాలా అంటే చాలా బాగా మంచి క్యారెక్టర్. అండ్ ఇంకా అందరికన్నా హైలైట్ సమంత గారు అండ్ నాగ్ సార్. సమంత గారు వచ్చేసి చాలా ఆత్మ క్యారెక్టర్ చేస్తున్నారు. ఆత్మ క్యారెక్టర్ ఫస్ట్ టైం ఆమె చేయటం ఒక అడ్వాంటేజ్, అంటే ఒక స్పెషల్ రేంజ్ తీసుకెళ్ళిపోయే సినిమాని. హర్రర్ సినిమా ఇప్పుడు దాకా సమంత గారు చేయలేదు, నాగ్ సార్ చేయలేదు. వాళ్ళిద్దరు ఎప్పుడైతే సినిమాలోకి వచ్చారో రాజు గారికి తెచ్చు రేంజ్ మారిపోయింది. అండ్ నమ్మే అన్నాను సమంత గారు ఆత్మ క్యారెక్టర్ అంటే ఫస్ట్ టైం చేయటం వల్ల నేను ఏది అడిగాను అసలు మేడం అయితే దానికి ఇంకా వేరే స్థాయికి తీసుకెళ్ళిపోయారు. కంటిన్యూ వచ్చేస్తుంది. మహిళలు ఎవరైతే ఈ సినిమా చూస్తారో టువర్డ్స్ క్లైమాక్స్ తన పెర్ఫార్మెన్స్ చూసి నాకు తెలిసి యాడ్ అవ్వకుండా ఎవరు ఉండరు, అంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశారు. సమంత గారి బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పారు. అండ్ నాగ్ సార్ అయితే చాలా సెటిల్, అంటే ఈ సినిమాలో ఆయనకి సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఏమీ ఉండవు, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు, కానీ యాక్షన్ సీక్వెన్స్ లేకుండా యాక్షన్ ఆయన కళ్ళల్లో చూస్తారు, ఆయన డైలాగ్లో చూస్తారు, ఆయన వే ఆఫ్ అంటే కంటి చూపులోనే చూపిస్తారు ఆయన యాక్షన్ అనేది. ఆయన మెంటలిజం క్యారెక్టర్లోనే యాక్షన్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ అది కొత్తగా ఫీల్ అవుతారు ఈ సినిమా. సో ఎవరైతే రాజు గారి గది నుంచి అంటే ఎక్స్పెక్టేషన్స్తో రాజు గారి గది 2 కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళందరికీ ఏమాత్రం అంటే ఎక్కడ 1% కూడా ఎక్స్పెక్టేషన్ తక్కువ ఉండదు. వాళ్ళు ఏ ఎక్స్పెక్టేషన్తో వస్తారో చక్కగా నిండుతనం కనబడుతుంది ఈ సినిమాలో. అన్నీ ఉంటాయి, దానికి మించిన స్థాయిలో ఉంటుంది ఈ సినిమా. సో అక్టోబర్ 13కి అందరూ ఈ సినిమా చూసి పెద్ద సక్సెస్ అవ్వాలని చేయాలని నన్ను బ్లెస్ చేయాలని, ఎందుకంటే మీ అందరి సపోర్ట్తోనే రాజు గారి గది ఒక పెద్ద సక్సెస్ అయింది. నార్మల్ సినిమాని ఒక పెద్ద స్థాయికి తీసుకువెళ్ళాలంటే అది మీడియా సపోర్ట్ అండ్ అట్ ద సేమ్ టైం ఆడియన్స్ సపోర్ట్, జెన్యున్ హిట్ అది. సో వాళ్ళందరినీ నేను మైండ్లో పెట్టుకొని రాజు గారి గది ఇచ్చుకొని ఏమాత్రం తక్కువ కాకుండా చేయటం జరిగింది. వేరే లెవెల్, డెఫినెట్గా ఇది మంచి స్థాయి సినిమా అవుతుంది. అండ్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ అండ్ అట్ ద సేమ్ టైం నా ప్రొడ్యూసర్స్ పివిపి గారు అండ్ నిరంజన్ గారు వీళ్ళిద్దరూ చాలా సపోర్ట్ చేశారు చాలా చక్కగా. అంటే ఎక్కడా కూడా ఏమాత్రం ప్రాబ్లమ్స్ లేకుండా ఫస్ట్ డే 1 నుంచి రిలీజ్ డేట్ వచ్చేస్తుంది, ఇప్పుడు దాకా అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి, సినిమా లాక్ అయిపోయింది, యుఎస్కి వెళ్ళిపోయింది అండ్ సెన్సార్ కంప్లీట్ అయింది, అందరూ హ్యాపీ మోడ్లో ఉన్నాం. ఎవరిలో అంటే ఎక్కడ మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా చాలా చక్కగా జరిగింది సినిమా. సో మీరందరు బ్లెసింగ్స్ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. GreatTelangana.com కి సబ్స్క్రైబ్ అవ్వండి.